కట్ చేసి పడేసినారు. కార్పొరేట్ ట్యాక్స్ తగ్గుతుంది, సెంట్రల్ ట్యాక్స్ తగ్గుతుంది, ఆ కోత మన మీద పడుతుంది. ఒక రాష్ట్రాన్ని కాదు అధ్యక్ష, 28 స్టేట్స్ కదే బాధ. సెంట్రల్ నుంచి రావాల్సిన డెవల్యూషన్ రైట్ఫుల్ లెజిటిమేట్ రైట్, కాన్స్టిట్యూషన్ రైట్ ఏదైతుందో దానిలో కోత వస్తుంది. కోత వస్తే మేమేం చేయాలా? తప్పక తగ్గుతుంది, అన్ని రంగాల మీద కూడా తగ్గుతుంది. మేము అనవసరంగా లేని ఉన్నట్టు భ్రాంతి కల్పించి, భ్రమలు కల్పించి, లేని ఆశలు కల్పించి ప్రజలను ఆశోపాతులను మేము చేయదలుచుకోలేదు. మాకు నిజాయితీ ఉంది కాబట్టి కుండలో ఎంత ఉన్నదో చెప్పినాం, ఉన్నదానిలో ఎంత ఉంటుందో పోతామని చెప్పినాం. కలిసి వస్తే అధ్యక్ష, నేను ఇంతకుముందే చెప్పిన 10,000 crores SDF, ఎస్ ఇట్ ఈస్ ఫర్ ది సేక్ ఆఫ్ అడ్జస్ట్మెంట్. భూములు అమ్మితే వస్తుందని ఆశిస్తున్నాం, వాల్యూ చాలా వాల్యూ ఉన్న భూములు కాబట్టి. వస్తే అన్ని డిపార్ట్మెంట్లకు తగ్గకుండా తలాకోసం సర్దుబాటు చేస్తాం, చేసిన ప్రామిస్ నిలబెట్టే ప్రయత్నం చేస్తాం. దబన్ రాదు, రాలేదని చెప్తాం ప్రజలకు. రేపు వస్తుంది అనుకున్నాం, ఆశించినాం, ప్రయత్నం చేసినాం. లేదు 11,000 వచ్చింది, 1,000 ఎక్కువ వచ్చిందని చెప్తాం. లేదు 8,000 వచ్చింది, 2,000 తక్కువ వచ్చిందని చెప్తాం. మేము మాకేం బేసిజాలు లేవు. కాబట్టి రాబడుల మీద ఆధారపడే ప్రగతి కార్యకలాపాలు ఉంటాయి. దేశం మొత్తాన్ని చుట్టుముట్టినటువంటి మాంద్యం ఇలా దేశాన్ని మొత్తం బాధపెడుతుంది అధ్యక్ష, మనొక్కరిని కాదు. నేను బట్టి విక్రమార్క గారు మనవి చేస్తా ఉన్నా, ఇలా కేంద్రంలో మీరు అధికారం లేరు, మీరెందుకంటే బెంబేలు ఎత్తున్నారు. మీరు కూడా మాత్రం గొంతు కలుపుకునే విషయంలో రేపు రేపు రాముడు ఆకాశం వెనకేరక ఎందుకు అనవసరంగా మీరు ఉన్నదాన్ని లేని దానికి మీరు అట్ట అవసరం లేదు. ఏ విషయంలో ఎవరు నిందించాలో వాళ్ళని నిందించాలా మీరు? అందుకే నేను అంటున్నా బాధ అవుతుంది, మాకు జాలి ఇస్తుందని చెప్పి ఏది ఎంచుకో. ఇప్పటికి ఇది కూడా మమ్మల్ని అన్నాను అధ్యక్ష, కేంద్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్న ఆర్థిక మాంద్యానికి టీఆర్ఎస్ గవర్నమెంటే కారణమా? మేమే కారణమా? ఈ విధంగా అడగోలుగా ఏది పడితే అది ప్రతి మేము దోస్తామంటే కాదు అధ్యక్ష. సప్లాన్ డైవర్షన్ మీద మల మొదలుపెట్టినారు, అది పూర్తి అసత్యం. ఉండండి, ఐఎమ్ క్లారిఫై, ఐఎమ్ మోర్ కన్సర్న్. వారు నాగర వివరాలు నేను చెప్పినారు, మీరు పంపించండి 100% నాకే డైరెక్ట్ పంపించండి, నేనే ఎగ్జామిన్ చేయిస్తాను. ఇఫ్ దెర్ ఇస్ ఎనీథింగ్ లైక్ దట్ ఐ విల్ టేక్ సివియర్ యాక్షన్ ఆల్సో, ఐఎమ్ ప్రామిసింగ్ ఇన్ ద ఓపెన్ హౌస్. అది జరగదు, మా దగ్గర లెక్కలున్నాయి. ఒకవేళ ఉంటే ఇఫ్ దెర్ ఇస్ ఎ ఫైండింగ్ బై మిస్టర్ విక్రమార్క, ప్లీజ్ సెండ్ ఇట్, వీల్ టేక్ సీరియస్ యాక్షన్.